గణపతి నిన్నే నమ్మితి శ్రీ గజముఖ గణపతి నిన్నే నమ్మితి గణపతి నిన్నే వేడి గుణులతో సంప్రాదించి ఆది మధ్యాచ సిద్ధులకు ఆదిఠుండాని వింటి గణపతి నిన్నే నమ్మితి శ్రీ గజముఖ గణపతి నిన్నే నమ్మితి ముక్కోటి దేవసురులకు ముందు దైవము నీవేనంట మక్కువతో సర్వ పనులకు మిక్కిలు పూజించారంట గణపతి నిన్నే నమ్మితి గజముఖ గణపతి మరి వృక్షంబూనందు మాను బీజంబూవలేను బుర్రకెక్కేటట్టు బుర్రగాథ చెప్పెదమండి నిన్నే నమ్మితి గణపతి నిన్నే నమ్మితి శ్రీ గజముఖ గణపతి నిన్నే నమ్మితి సోదరి సోదరి మణులారా, పరమ పవిత్రమైనటువంటి శ్రీ 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 కావమ్మ జీవిత చరిత్ర సంపూర్ణముగా జరిపిస్తున్నాము. కావమ్మ కథ ఈ చరిత్ర విని భక్తులందరూ తరించాలని మరిమరి కోరడమైనది. శుభమమ్మ మహాదేవి శుభము కావమ్మ కావమ్మ శుభము శుభమమ్మవో శుభము కావమ్మ ఓ దేవత ఆ బ్రహ్మ విష్ణువుల మాయ జననము రా కావమ్మ జన్మెత్తిందో భువిలోన కష్టమాదిట్టివో ఆడబిట్టయ్యో కావమ్మ రే దేవలోకములోన దేవ కన్యలు రామ రామ గగనాల కన్యలో వెళ్ళుతున్నారా రామ రామ భూలోకము తాయ దూసు వెళ్ళే రే వారిద్దరు చూడండి బాబు, కావమ్మ జీవిత చరిత్ర అంటే పూర్వములు ఆమె ఎవరు, ఎలా అవతరించి కలియుగములో ప్రత్యక్ష దేవత ప్రసిద్ధిగా వెలుగుతున్నదంటే వాళ్ళు దేవలోకములో ఉండగలిగిన దేవకన్యలు, మనోశక్తి కలిగినటువంటి దైవతా సంభూతులు అంటే సహస్ర నామములు కలిగిన వారు ఆ కన్యలు. ఆ ఒకనొక రోజు దేవకన్యలు దేవలోకము విడనాడి గగన మార్గములో వెళుతూ భూలోకము చాయి చూస్తూ వెళుతున్నారు. వీరు వెళ్లే ప్రాంతములో భూలోకమందు దండకారణ్యమైనటువంటి మహదారణ్యం. ఆ అడవిలో ఒక పరిమళమైనటువంటి వనం. ఆ వనములో ఆ వనాన్ని చూచి దేవకన్యలు, అక్కయ్యా భూలోకములో పరిమళమైనటువంటి వనం వనశృంగారము చూచి మళ్ళ దేవలోకం వెళ్ళాలనుకున్నారు, మనస్సులో అనుకున్నారు. గగనంలో అనుకోవడమే వాడు గగనాన ఉండియా వచ్చి దిగుతారే ఆ వనములో విశ్వజిత్తుల మీద పరుగులెత్తారు వారిద్దరు. పుష్పాలు కోసి ఆ పంతి కట్టారు వారిద్దరు.
ఆ గగనములో ఉన్న కంజరు అట్లే వనంలో దిగేశావయ్యా. మన విహారమును చూచి ఆహ్లాదముగా ఆనందపడి ఇసుక దిన్నెల మీద పరుగులెత్తుచు మంచి మంచి పుష్పములు కోయడం బంతులు కట్టి ఆ ఇసుక దిన్నెల పోయి ఆడుకుంటూ మన శృంగారము చూస్తూ పశ్చిమ దిక్కు వస్తారట. ఆ పశ్చిమ దిక్కులో ఒక ఇష్టకామేశ్వరి దేవాలయం. ఆ గుడికి తూర్పుగా తామర కొలను. ఆ కొలను యందు నీళ్లు ఉన్నవి కత్తి నీరుతో సమానముగా పరిశుభ్రతగా ఉన్నవి. అందులో తామర పుష్పములు, తామర పుష్పముల్లో కూడా పంచవన్యలు అంటే ఐదు రకాల పుష్పములు వికసించి ఉన్నవి. ఆ పుష్పములను చూచి వాళ్ళు మధ్యాహ్న కాలములో స్నానమాడే రే వాళ్ళిద్దరు కన్యలా ఇరవల్లు జలగమాడేరు వారిద్దరు. వాళ్ళిద్దరు స్నానం ఆడుతున్నారు, ఒకరొకరు నీళ్లు చల్లుకోవడము, అందులో ఈత కొట్టడం, తామర పుష్పములు కోయడం, ఇట్లు స్నానమాడే సమయంలో చూడండి బాబు అడవిలో ఒక్కడు వేటగాడయ్యో. ఆ వేళ బాబు వస్తూ ఉన్నాడే వేటగాడు. అడవిలో ఒక వేటగాడు ఆజానబాహుడు భుజమరమణాగ్రవంతుడు ధైర్య సాహసము గలవాడు. ఆ రోజు అతను లేచిన టయం ఏది కనిపించదాయే, టయం మీరుతుంది, ఆకలి ఎక్కువగా ఉంది, దప్పికి నా తీర్చుకుందామని కొలను వద్దకొస్తున్నాడు. వేటగాడు రావడం అనేది స్నానమాడే దేవకన్యలు చూసేశారు. వాళ్ళు దేవకన్యలు కదామని సామాన్యమైన మానవులకు వారు కనిపించరు. వేటగాడు చూడడమే క్షణములో ఇరవళ్ళు హంసల వేరు వారిద్దరు. పుష్పాలు చాటునా దాగిపోతారే వారిద్దరు. దేవకన్యలు కాబట్టి ఇద్దరు రూపములు మార్చుకున్నారు. హంస రూపములతో పుష్పముల చాటు, తామర ఆకుల చాటు దాగిపోయారు. వేటగాడు రావడం విల్లు బాణము గట్టును పెట్టి ఆ కొలను ఎందు దిగి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటూ రెండు మూడు దోసుల జలం దప్పికి తీర్చుకుంటున్నాడయ్యా. ఆ కాసే ఎండకు తోలే చల్లటిని గాలికి ఆ పుష్పముల చాటున కిలకడ పూస్తూ ఉన్నది దేవహంసలు. అవి రెండు తొలగరి మెరుపుగో మెరిచినట్లాయా మబ్బులో మెరిచేటి మెరుపు చందమురా హంసలు. ఆ హంసలు తొలగిరి మెరుపు మెరిచినట్టు దగదగా దగ సాయింపుగా మెరిచినది. ఆ వేటగాడు హంసలను చూడడమే బాణము చేపట్టి గురుచూచనయ్యో వేటగాడు. బాణములు ఎప్పుడు గురుచూచనో దేవహంసలు గడగడగడో భయభ్రాంతులయ్యే ఇతను వేటగాడు మూర్ఖుడు. మనం పక్షులని హంసలని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు, తప్పకుండా వీని చేత మనం పట్టుబడుతామని. అందులో ఒక దేవహంస వేటగాడు ఛాయ చూచి హా అన్నయ్య ఆగు, మేము హంసలు కాదయ్యా దేవకన్యలము వేటగాడ. అన్నయ్య ఈ మారు మా మీద ప్రయత్నించావనుకో అందులో వచ్చిన లాభమేమి లేదు, అందులో నీకు ఫలితం ఉండదు. అల్లదుగో అటుదూడు గుడి వెలపట రెండు జింకలుందయ్యా వేటగాడ. అట్లా జింకలా చంపితే ఆహారము నీకైనా. జింకలు జింకలు అన్నప్పుడు గురుదూచిన వేటగాడు గోడకు రాసిన బొమ్మతో సమానముగా నిలిచాడు. ఆశ్చర్యమైపోయింది, ఇది నోరు లేనటువంటి పక్షి, మాటి మాటికి ప్రాణరక్షణ అంటున్నది. అల్లదుగో జింకలు జింకలు అంటున్నవి ఇది నిజమో కల్లో తెలుసుకోవాలి. జింక అన్నప్పుడే రివ్వునో తిరిగియో పరుగునొస్తాడే వేటగాడు. పరుగు పరుగున గురి వెనక్కి రావడంలోనే ఆ
रेंडु चिंकलु पोतु चिंका पिंटी चिंका भी एला उन्द चोड़ने बाबू अदि समरती तोड़रे सल्पु तुंदयो जिंकलु प्रभो अय्या इष्ट लाभम चेत कलसि उंदयो जिंकलु अभी कोर्कलु तीरि तीरनट्लु दाये అన్యోన్యకాలమున రెండు సమరతి సల్పుతూ కలసి మెలసి ఉంది. ఆ సమయంలో వచ్చాడు వేటగాడు, రెడ్డిని చూచాడు. శభాష్, నిజం ఒక్కటే కాదు రెడ్డి కనిపిస్తుంది. ఒక్క దెబ్బతో ఈ రెడ్డిని చంపాలి అనుకున్నాడు. వాని కళ్ళకు కనిపించిన వేదాంశం బాణము చేపట్టి గురుచూచనయ్యో వేటగాడు. మానమే వదలబెట్టను రో వేటగాడు, ఆ బాణము రివ్వున వచ్చి పోతు జింకకు వచ్చి గుచ్చుకుందయ్యో ఆ బాణము ప్రభో. ఆ దెబ్బతో హరి రామా శ్రీ రామా రామాయుడి క్రింద పడి బాణము గుచ్చుకున్న చోట రక్తము వెల్లువులవే వెల్లువులవే. అయ్య జీవుడు పోలేక బాధపడుతుంది. అరే హరి, ఈ కంట కన్నీరు ఆ కంట వదిలే ఆ జింక. Rama Rama Tana satiru chututu ee kanta kanniru aa kanta odulutu satini odili jeevudu ponu kaaladaleka ధర మీద తుళ్ళి తుళ్ళి పడుతూ ఉందయ్యో ఆ జింక మహాప్రభో. ఇట్లు కొంతవరకు విలపించి ఆ దెబ్బతో మితము తీరి ఆ పోతు జింక జీవుడు వదిలేస్తుందట. జీవుడు వెళ్ళిపోతుంది మరి పోతు జింకకు. జీవుడు వెళ్ళేటప్పుడు వేటగాడి ఛాయ చూచింది. ఓరు ముఖుడా, ఈ టైంలో నన్ను హత్య చేశావు, ఓ తప్పదు నా హత్య అనుభవించేవు వేటగాడా. శాపమోయించింది జీవుడెళ్ళిందో ఆ జింక. శాపమిచ్చి జీవుడు వెళ్ళిపోయింది.
కిందట చూడండి ఆ జింక శాపం అనేది ఆ వేటగాడి పాపము నేటితో పండింది. వాడు అడుగు కదలక ముందే జింక శాపముతో మింటలో పెళపెళ పిడుగుపడుతుందో వాని మీద. పిట్ట పిడుగుబడి మండిపోతాడే వేటగాడు. అడుగు కదలక ముందే వేటగాడు మింటల పిడపిడపిడ ఫలామని అగ్ని పిడుగు వాని శిరస్సును పడి భస్మీకరమయ్యాడు వేటగాడు. వేటగాడు మండిపోయాడు. పోతు చింక రామా 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 అని బుందుతో వైకుంఠ ప్రాప్తి చేరుతుంది జీవుడు. మళ్ళా జన్మమే లేదు పోతు చింకకు మోక్ష ప్రాప్తి చేరింది. మరి ఆ పింటి చింక చూడండి బాబు, తన అనురాగం అనేది ఆ భర్త జీవుడు ఎప్పుడు వెళ్ళేనో అయ్యా అది జంట విడబాసి ఆ జింక కాలాడదయ్యో ఆ జింక మహాప్రభో. గోవింద ఆ పురుషుడు చుట్టూరు తిరుగుతుందయ్యా ఆ జింక. అరే హరే ఈ కంట కన్నీరు ఆ కంట వదిలే ఆ జింక. వెడబాసి ఒంటరిగా జీవించలేక ఆ పెంటి జింక భర్త చుట్టూ తిరుగుతూ మాటి మాటికి ముద్దులాడుతూ ఈ కంట కన్నీరు ఆ కంట వదులుతూ ఇట్లు కొంతవరకు విలపించి ఒంటరిగా జీవించకూడదని తన భర్త ప్రక్కనే పడి అది కూడా జీవుడు వదిలేస్తుందట. అంటే జింకలు అంటే అది పూర్వజ్ఞానము తెలిసిన జింకలు. జింకలకు జరిగేది జరగబోవుననే భవిష్యత్తు కూడా తెలుసు. ఆ జింక జీవుడు వెళుతుంది రామా రామా అని వెళ్ళేటప్పుడు ఆమె దృష్టిలో తన ఎదుట తామర కొలను యందు స్నానమాడే దేవకాంతను గుర్తించుకుంది. ఓసి మూర్ఖురాలా, నీవు దేవకన్యవు, నీకు జన్మమే లేదు, పుట్టడం లేదు, గిట్టడం లేదు, ఎప్పుడు మీరు స్వర్గములో ఉండగలిగిన వారు, నీకెదురు లేదని మాకు దిక్కు లేదని కిరాతుకుని మా మీద పంపి మా పొందులు పడగొట్టావు. ఇదిగో నీవు దేవకన్యవైనా సరే నా శాపము తిరుగులేదు, నీకు నేటితో స్వర్గానికే దారి లేకుండా పోవుగాక, నీవు భూలోక వాసమైపోదువుగాక, మరు జన్మములో వేటగాడే నీకు భర్త కావాలని ఓ దేవత. మరు జన్మములో నీవు కూడా రావలే పురుషుడో 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 అని చుట్టేడు సముద్రాలు నీవు చుట్టాలి ఓ దేవత. సముద్రాలు నీవు చుట్టాలి భూమిలోన. ఆఖరకు నీ భర్తతో పొందు లేకపోతుందో నీకైనా, ఇది నా శాపము నీకు తప్పదు. ఆఖరకు అన్ని కష్ట కష్టాలు నీవు అనుభవించి ఆఖరకు నీకు భూలోకములో అగ్ని హోమములోన మోక్షమంటాదు రామ రామ. మహాప్రభా శాపము ఇచ్చింది జీవుడెళ్ళిందా పొని పెంటి జింక. ఎప్పుడు ఆ జీవుడు బుందుతో మోక్ష ప్రాప్తి చేరిన జింకలో
అయ్యా తనువు మారినా జింకలకు మళ్ళా జన్మము లేదు మోక్ష ప్రాప్తి చేరింది జింకలు శాపం అనేది చూడండి బాబు పోతు జింక శాపముతో వేటగాడు దగ్ధమయ్యాడు పెట్టి జింక శాపము వల్ల దేవకన్య మతిభ్రష్టురాలైంది అంటే స్వర్గానికి దారి కనిపించదు చీకటైపోయింది రెక్కలు విరిగిన పక్షితో సమానంగా హంసగానే నిలిచిపోయింది దేవకన్య తనువు మారదు స్వర్గానికి వెళ్ళదు ఆ హంసగానే నిలిచిపోయింది అప్పుడు త్రిమూర్తులు అనుగ్రహించారు ఎవరెవరు చేసిన కర్మ వాళ్లే అనుభవించాలి కర్మ అనేది హరిహరాదులను కూడా వదిలినటువంటిది కాదు ఈమె చేసిన కర్మ మరో జన్మములో పరిహారమయ్యేంత వరకు విముక్తి లేదు స్వర్గానికి రాబోదు ఈమెకి శీఘ్రములో తనువు మారక జన్మము లేక బాధపడుతుంది కాబట్టి శీఘ్రములో జన్మమునికి దారి చూపెట్టాలని దైవ సంకల్పం అనేది దైవ కటాక్షం అనేది వారికి అనుగ్రహం అవుతుంది మరి ముందుగా వేటగాడు దగ్ధమయ్యాడు కదా అతను జన్మిస్తున్నాడు దైవ సహాయంతో దేవకన్య హంసగానే ఉన్నది తామర కొలను ఎందు వేటగాడు ఎక్కడ జన్మిస్తాడయ్యా ఉత్తరా దేశాన సామర్ల కోట ఒకటి సామర్ల కోటలో ఉంటూ ఉన్నారే గురవయ్యా జాతికి వర్ణాన బెస్తవారయ్యా గురవయ్యా భార్యవో చెల్లెం మగలదో పుణ్యవతి మరే గురవయ్య భార్య చెల్లెమ్మ వాళ్ళకు వివాహమై 3-6 నెలలైంది వాళ్ళ అదృష్టము వాళ్ళ భాగ్యం అనేది చూడండి చనిపోయిన మారయ్య దగ్ధమయ్యాడుగా మరి ఇతను వారింటే జన్మిస్తాడు గురవయ్య భార్య అయ్యా చెల్లెమ్మ గర్భాన మరుజననమయ్యో వేటగాడు ఇట్లా నవమాసమూల ఆడగర్భమ విందా చెల్లెమ్మ ఇట్లు 9 నెలలు 9 రోజులు గడియలు విగడియలు జరిగి గురువారము రోజు చుక్కల నక్షత్ర దినమునందు నిరతము సూర్యుడు ఉదయించగ మునుపు ఆమె ప్రసవ కాలమాయే అందమైన కొడుకు పుట్టాడు గురవయ్య కోటి పొంగులు పొంగాడు బాలుణ్ణి చూచి భూత భవిష్యత్తు వర్తమానము నెరింగిన బ్రాహ్మణోత్తములను పిలవనంపి అతనికి నామకరణం పేరు పెట్టారయ్యా ఆడ మారయ్యో అని అది పేరు పెట్టారే బాలుని మారయ్యా మారయ్య అనే పేరు పెట్టారు ఎంతో ప్రేమగా పెంచుకుంటారు మళ్ళా వాళ్ళ అదృష్టం చూడండి బాబు మారయ్య పుట్టిన 7 ఏళ్ళది కంచ చెల్లెమ్మకు మళ్ళ గర్భమ దాల్చి మగబాలుడయ్యా చెల్లెమ్మకు మారయ్య పుట్టిన మరో సంవత్సరానికే మళ్ళా గర్భమ దాల్చి మగబిడ్డ పుట్టాడు రెండో కత్తూరు కలిగిన కొడుకు రెడ్డియో అనేటి పేరు పెట్టేరే బాలునికి పెద్ద కొడుకు మారయ్య రెండో కొడుకు రెడ్డయ్య మూడోది మళ్ళా చూడండి వాళ్ళ అదృష్టం అనేది రెడ్డయ్య పుట్టిన 7 ఏళ్ళది కంత చెల్లెమ్మకు మల్ల గర్భమ దాల్చి ఆడబాలయ్యా చెల్లెమ్మకు మళ్ళ ఆడబిడ్డ పుట్టింది తల్లి తండ్రి ముద్దుగా పేరు పెట్టారు సీతమ్మ సీతమ్మని పేరు పెట్టారు పెద్ద కొడుకు మారయ్య రెండో కొడుకు రెడ్డయ్య మూడోది సీతమ్మ ఆ గురవయ్య అదృష్టం చూడండి బాబు తన కూతురు సీతమ్మ పుట్టిన 3-వ నెలకే చెన్నపట్ల నుండి పొలువు వచ్చిందో గురవయ్యకు అనుకున్నాడు శభాష్ మగవాడి పుట్టిన తర్వాత ఉద్యోగమే పురుష లక్షణం 18 ఏళ్ళు మనకు నౌకరు వచ్చింది అనుకున్నాడు కూడినంత వరకు భార్యా పిల్లలకు ఐశ్వర్యం కొరత లేకుండా ఉందనుకున్నాడు భార్య పిల్లలను వదిలేశాడు స్వగృహం సామర్లకోట్లోనే అతను చిన్నపట్లోనికే కొలువు వస్తాడే గురవయ్యోడ ప్రయాణమై చిన్నపట్నం వచ్చాడు గొర్రెల దగ్గర చేస్తే ఆయనకి ఏం కొలువు ఇచ్చారయ్యా పెద్ద బోయిన కొలువు ఇచ్చినారయ్యా గురవయ్యకు
యాపయ్య వరహాలు జీతగాడయ్యో గురవయ్యకు మహాప్రభా నెలకొట్ట తూరియా జాబుల పాడే సామర్లకు రాస్తూ సుఖంగా కొలువులో ఉన్నాడు గురవయ్య. ఆయన కొలువులో చేరి 6 మాసములైంది. ఆయన దురదృష్టం ఏది చూడండి, సముద్రము విషగాలి తలకు ఎక్కి విషగాలి వల్ల సిరుసు పోటు కలిగే ఉష్ణంబు అధికమై కడుపు నొప్పి కలిగి మా విరోచనాలు కలిగి కడుపు నొప్పితో 15 రోజులు బాధపడి చన్నపట్నములోన మరణమైపోయా గురవయ్యా. గురవయ్య చనిపోయాడు చన్నపట్నములో. గురవయ్య ఇప్పుడు చనిపోయినో దొరలు, గురవయ్య చనిపోయిన వార్తలు ఆయన దుస్తులు సామాన్య కోటకు కబురు పంపారే ఆ దొరలు. గురవయ్య చనిపోయిన వార్తలు సామాన్యకి ఎప్పుడు ఎరుకైందో, చెల్లెమ్మ భర్త మరణ వార్తలు విని కళ్ళు చీకట్లు గమ్మి కాళ్ళు చేతులు గడగడా దడదడ ఒడికే ప్రాణపతి. ఈ నోరు లేని పసి బిడ్డలు నా కాళ్ళ జుట్టి తీరయ్యా. పాపిష్టి ఆ దేవుడు నా పసుపు కుంకుమతుడు చెదే నాదా స్వామి. ఆడవారికి చీరలు నగలు ఆభరణాలు కాదు అందము, ఆడవారికి పసుపు కుంకమే కదా అందము, పసుపు కుంకుమ పూలే కదా లక్ష్మీకరము నాదా నాదా. పాపిష్టి ఆ బ్రహ్మ ఇట్లు రాశాడు నవ్రాత. స్వామి ఆ బ్రహ్మదేవుడు పాడైపోను ఈనాడు. అని ఆ తల్లి పొల్లి పొల్లి ఎడలే దుఃఖములు చెందే దుఃఖించి దైవమా దుఃఖించిన చనిపోయిన నా భర్త బ్రతకడు, నా నేను గతించిన నా పిల్లలకు దిక్కు లేదు, నా బిడ్డల కొరకైనా బ్రతికే ఉండాలని ఆ చెల్లెమ్మ గారు భర్త చనిపోయినని పసుపు కుంకుమ తుడచి విధవ స్త్రీ అయ్యి ఆ చెల్లెమ్మ గారు ఆ కన్న బిడ్డలా సాగుతుందయ్యా చెల్లెమ్మ. చూడండి తండ్రి చనిపోయేటప్పుడు మారయ్యకు 3 ఏళ్ళు, రెడ్డయ్యకు 2 ఏళ్ళు, సీతమ్మ 7 ఏళ్ళ చిన్న పిల్లలు. మరి ఆ బిడ్డలను ఎంతో ప్రేమతో పోతపాలు పోసి పెంచే ఉగ్గు పాలు పోసి రోజు కుక్క తీరుగా బిడ్డలను ప్రవర్ధమానంబు చేసే మారయ్యకు 5 ఏళ్ళు ఆయే 5 ఏళ్ళు ఎందు మంచి సుదినమునందు చదువులో బడిలోన వదలబెట్టిందా మారయ్యను. అయ్యా బడిలోన మారయ్య చదువుకుంటాడే గురువులొద్ద, చదివే తప్పుడే సామర్లో
సాము నేర్చాడు, ఉరిగట్టి భూమిలో గరిడి నేర్చాడు, విద్యాభ్యాసం చక్కగా గ్రహిస్తున్నాడు మారయ్య గారు. మారయ్య కథ ఇలా ఉండే మారయ్య కథ ఇలా ఉందయ్యా. మరి ఐదేళ్లు వాడయ్యాడు. ఈ ఐదేళ్లుగా ఘోరారణ్యములో తామర కొలను ఎందు హంసగా తనువు మారక స్వర్గానికి వెళ్ళక మతి భ్రష్టురాలై ఉండగలిగిన దేవకన్యా. అప్పుడు త్రిమూర్తులు చూచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఎంతకాలం ఉంది నా ఈమె స్వర్గానికి రాబోదు, మరో జన్మమెత్తాలని ఆమె శిరస్సుకు నేరుగా హస్తము చాపారు. ఆనాడు ఆ దేవత దగ్ధమవిందో రామ రామ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి.